ప్రజలు కోవిడ్ బారిన పడకుండా ఆదుకోవాలని ప్రభుత్వం చేపట్టిన వ్యాక్సినేషన్ కార్యక్రమంలో భాగంగా ప్రకాశం జిల్లా కందుకూరు నియోజకవర్గంలో రెండవ డోస్ వ్యాక్సినేషన్ కార్యక్రమం చేపట్టడం జరిగిందని కందుకూరు ఎమ్మెల్యే మానుగుంట మహేదర్ రెడ్డి పేర్కొన్నారు। ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం చేపట్టిన వ్యాక్సినేషన్ కార్యక్రమం రెండవ డోస్ కోసం పట్టణానికి చెందిన 770 మందికి 2 రోజుల పాటు వేయనున్నామన్నారు। అలాగే ఇతర ప్రాంతాలలో ఉన్న వ్యాక్సిన్ ని అనుమతి రాగానే మరో 200 మందికి ఉపయోగపడే విధంగా అధికారులు ప్రయత్నం చేస్తున్నారన్నారు। ముందు జాగృతలో భాగంగా పట్టణంలో 150 ఆక్సిజన్ పడకలను సిద్ధంగా ఉంచామన్నారు। పిహెచ్ఎల్ నుంచి కూడా ప్రయత్నం చేస్తున్నాం। ఎక్కడైతే ఈ సెకండ్ డోస్ కు టైం కాలేదు వాళ్ళ దగ్గర నుంచి దాన్ని కూడా ప్రయత్నం చేస్తున్నాం। ఆ యొక్క డోసు అవైలబిలిటీ ఈరోజు తెలుస్తుంది। తెలిస్తే మరి ఇంకొక 200 మంది కూడా 770 మంది కాకుండా మరి అదనంగా ఇంకొక 200 మందికి కూడా మేము కవర్ చేయడం జరుగుతుంది। ఇది బహుశా ఈరోజు కానీ రేపు కానీ ఈ 2-3 రోజుల లోపలనే మనకి కోవిషీల్డ్ కూడా డ్యూ డేట్ ఉన్న వరకు సెకండ్ డోసు మనకు అలాట్మెంట్ ఇస్తామని చెప్పి జాయింట్ కలెక్టర్ చేతన్ గారు తెలియజేశారు మన కోరిక మేరకు। అలాగే ఈ వ్యాక్సిన్కి మొదట్లో వైద్య సిబ్బంది వెంటబడ్డారు వ్యాక్సిన్ వేయించుకోండి వేయించుకోండి వేయించుకోండి। ఆ రోజు మనం ఎంత తిరిగినా ఆ రోజు అవగాహన లేకుండా ఎవరు కూడా వ్యాక్సిన్కి సహకరించలేదు। ఈరోజు ఎప్పుడైతే పరిస్థితి తీవ్రరూపం దాల్చిందో చాలామంది మనతో పాటు తిరుగుతున్న వారు మన మధ్య ఉన్నవారు ప్రాణాలు కోల్పోవటం మొదలైందో ఇప్పుడు వ్యాక్సిన్ మీద అందరికీ కూడా అవగాహన కలిగి ఇప్పుడు వ్యాక్సిన్ వెనువెంటనే కావాలని చెప్పి కోరుతా ఉండటం కూడా తెలిసింది। ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కేంద్రం నుంచి మొదటి డోసుకు సంబంధించిన మెడిసిన్ వ్యాక్సిన్ రిలీజ్ కానందువల్ల గ్లోబల్ టెండర్స్కి ఈరోజు పోవటం జరిగింది। బహుశా ఒక 10 రోజుల లోపల ఈ గ్లోబల్ టెండర్ల ప్రక్రియ పూర్తయి మనకి మొదటి వ్యాక్సిన్ వేసుకునే వాళ్ళకి ఫస్ట్ డోసు వాళ్ళకు కూడా మన వ్యాక్సిన్ అందుబాటులో వస్తుందని చెప్పి మనకు తెలుస్తూ ఉంది। ఇది ఈ కార్యక్రమాలు పక్క నడుస్తూ ఉన్నాయి। రెండవది స్థానికంగా ఆక్సిజన్కి సంబంధించిన కొరత ప్రస్తుతానికి మన కందుకూరులో లేదు। ఈ యొక్క కోవిడ్ ఐడెంటిఫైడ్ హాస్పిటల్స్ కానీ మన గవర్నమెంట్ హాస్పిటల్లో కానీ ఈరోజు గత 4-5 రోజుల నుంచి ఆక్సిజన్ కొరత లేకుండా సమృద్ధిగా వస్తూ ఉంది। మరి సుమారు 150 పడకలు పైచులు ఈరోజు మనకి ఈ యొక్క ఆక్సిజన్ బెడ్స్ మనకు అవైలబిలిటీలో ఉన్నాయి కందుకూరులో। ఇది గవర్నమెంట్ హాస్పిటల్లో ఒక 23, అలాగే సుబ్బలక్ష్మి హాస్పిటల్లో ఒక 50, అలాగే సాహిత్య హాస్పిటల్లో ఒక 21 బెడ్, అలాగే సురక్షలో ఒక